కరీంనగర్ క్రీడా పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని, కోచ్లను నియమిస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు క్రీడా పాఠశాలలు మంజూరు కాగా అందులో ఒకటి కరీంనగర్కు కేటాయించామని తెలిపారు. అనంతరం క్రీడాకారులకు క్రాక్స్ రూటుతో పాటు స్పోర్ట్స్ షూలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాయత్ బాజ్పే, ఆర్డీఓ మహేశ్వర్, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్, క్రీడా పాఠశాల ప్రిన్సిపల్ లీలా ప్రసాద్ పాల్గొన్నారు. కోరుకుంటున్నా ఇక్కడ కూడా ఇంత మంచిగానే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ సౌకర్యం మనం ఇంకా కొంత పెంచుకుంటూ ఇక్కడ ఇంటర్మీడియట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లలకి ఒక కంటిన్యూస్ కెరీర్ ఆప్షన్ లాగా దొరుకుతుంది కాబట్టి ప్రాక్టీస్ కోసం ప్రభుత్వం దగ్గరికి మనం విన్నపి తీసుకెళ్తాము. సో డీటెయిల్స్తో సహా అవన్నీ వాళ్ళు ఒకటి పెట్టండి అని నేను కోరుకుంటున్నా. సో పిల్లలు నేషనల్స్తో పాటు ఈసారి మీరు ఇంత మంచిగా చేయాలంటే ఇంటర్నేషనల్స్ కూడా ఆడాలనేది నేను కోరుకుంటున్నాను. దేశంలో ప్రపంచంలో ఎవరైతే ఇటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రపంచ స్థాయి రికార్డ్ చేసారో వాళ్ళ ఫోటో ఒక చరిత్ర ఫోటో కలిసి స్కూల్ ఇన్స్పిరేషన్ కావాలి. 15,000 రూపాయలు డ్యాన్స్ షూస్ కావచ్చు, షూస్ కావచ్చు, ఇతర చిన్న చిన్న సామాన్లు ఇచ్చారు. ఇప్పుడే ప్రిన్సిపల్ కోచ్ల గురించి ఇచ్చారు. నేను వెళ్ళాలని స్పోర్ట్స్ స్కూల్ సంబంధించినటువంటి ఎండి గారితో చైర్మన్ గారితో మాట్లాడి ఆ యొక్క కోచ్